जवान बापू जी जोहार जोहार। జాతి పిత కుంద లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఆయన జయంతిలో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి మా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాయిబాబా గారు, అదే విధంగా మా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జీవన్ గారు, మా మిత్రులు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభ్యర్థిత్వాన్ని ఆయన అప్లై చేసుకున్నటువంటి పూర్తి రాజేందర్ గారు, పద్మశాలి సంఘం పెద్దలు, అదే విధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు బాపు కొండలక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈరోజు సమాజంలో ఆయన ఆ రోజు స్వాతంత్ర సమరయోధుడిగా పోరాడినటువంటి వ్యక్తిగా ఈ సమాజాన్ని సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆయన ఆలోచనలను ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు మేమంతా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరిగితేనే నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుందనేటువంటి విశ్వసించే వ్యక్తుల్లో కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఒకరు. అందుకొరకే ఆయన మార్గాన్ని మేము ఈరోజు తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని ఆయన జన్మదినం రోజు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ గాంధీ బాపూజీ కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఉపాధ్యక్షులు తాహిర్బీన్ అండం గారు వారికి స్వాగతం, అట్లాగే పట్టణ అధ్యక్షులు సాయిబాబా గారు, అట్లాగే ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న జీవనన్న గారు, మిగతా మిత్ర బృందం అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ నిజంగా చాలా బాధకరమైన అంశం ఏదైతే బాపూజీ కళలు కన్నా తెలంగాణ ఇవాళ ఆ రకంగా లేదు, ఏదైతే రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాలకు రావాలని బాపూజీ కళలు కన్నాడో ఇవాళ కేవలం కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమై ఒకటే కుటుంబం కోసం తెలంగాణ వచ్చినట్లున్నది. ఇవాళ రాబోయే రోజులలో బాపూజీ ఆశయాల్ని మనం తప్పకుండా నెరవేర్చాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పేసి ఈ వారి ఆశీస్సులు వారి యొక్క ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ఇంకటి తీసుకపోతుందని చెప్పి ఈ జయంతి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ బాపూజీ.